అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? మనకు నచ్చిన వ్యక్తులు, మన నచ్చిన వ్యక్తుల గురించి మనం రోజు మాట్లాడుకోం. మన అమ్మ గురించి మనం రోజు మాట్లాడుకోం. ఆవిడ పక్కనుంటే చాలు, మనసులో ఉండాలి, మాటల్లో కాదు. నా ఫ్యామిలీ అనేది నా మనసులో ఎక్కువ ఉంటుంది, నా మాటల్లో తక్కువ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వేదికని ఒక అవకాశం తీసుకుని ఇవాళ మీ ముందు నుంచుని ఇంత అభిమానం కానీ, మీ రెస్పెక్ట్ కానీ, మీ లవ్ ఎంత పొందానంటే అది కేవలం నా దర్శకుల వల్ల. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. బట్ నేను గర్వంగా చెప్తాను, కేవలం సినిమా ఇండస్ట్రీలోనే మా ఆర్టిస్ట్ అందరూ మిమ్మల్ని అలరించి ఎంటర్టైన్ చేస్తే మీరు తిరిగి మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. మాకు పేరు, డబ్బు, ప్రఖ్యాత, రెస్పెక్ట్ సొసైటీలో మేము ఎక్కడికి వెళ్ళినా మీరు ఇన్ని రకాలుగా మాకు తిరిగి ఇస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఈ ఇండస్ట్రీలో పుట్టినందుకు, మీ ముందు ఇలా నటిస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉగాది ఇలాంటి పండుగ మామూలుగా ఫ్యామిలీతో జరుపుకుంటారు, నిజమే. మీరందరూ కూడా మా ఫ్యామిలీ. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఒక కనెక్షన్తో మనందరం, నేనైతే పెరిగాను, అలాగే మా నాన్నగారి నుంచి ఎక్స్టెండ్ అయిన మరో ఫ్యామిలీ ఇదంతా. థ్యాంక్ యూ. ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. ఆ రోజులో ఏ సమయంలో అయినా కానీ దేవుడికి దండం పెట్టుకోకుండా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు, ఒక మంచి కెరియర్ ఇచ్చినందుకు, ఒక అండర్స్టాండింగ్ వైఫ్ ఇచ్చినందుకు, అందరికన్నా ముఖ్యంగా ఒక అమేజింగ్ ఫాదర్ ఇచ్చినందుకు, ఇన్ని సంవత్సరాలుగా మా హైట్లో, మా డౌన్లో, మా హైలో ఇన్ని సంవత్సరాలుగా మా వెన్ను పూట్టు వెన్నంత సపోర్ట్ ఉన్న మా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు మమ్మల్నే కాదు, మమ్మల్ని ప్రేమించే డైరెక్టర్స్ కూడా, లేకపోతే మమ్మల్ని ప్రేమించే దర్శకులు, యాక్టర్స్ కూడా ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా మీ అంత బిగ్ హార్ట్ ఎవరికి లేదు. సో ఫస్ట్ మీరు చప్పట్లు కొట్టుకోవాలి మీకోసం. థ్యాంక్ యూ. వాడు అదే కేటగిరీ, వాడు బాబాయ్ లాగానే. మిగతా భాషి